ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. వచ్చినట్టు చెల్లి పెళ్లి రాకేష్ చావుకి వచ్చిందంట. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు, అసలు ఈ గోల్ ఏంటో తెలియాలంటే ఈ పెళ్లి అండ్ ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీ. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. ఎందుకు నాన్న? భగవాన్ సార్ పక్కన కొత్త జడ్జి కూర్చుంది కదా, ఐ యామ్ సో హ్యాపీ. కానీ నేనైతే చాలా బాధగా ఉన్నాను. ఏ ఎందుకు? ఎందుకంటే మళ్ళీ పాత టీం లీడర్ వచ్చింది కదా. అమ్మా మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి నాన్న అది? నాకు ఉద్యోగం వచ్చింది. ఏమో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అయ్యో. నాకు ఎలాగో ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుని సెట్ అయిపోతాను. ఏమంటావు? పెళ్లి ఏంట్రా? ఏంటన్నా? నీకింట్లో ఒక చిట్టి చెల్లెలు ఉందని మర్చిపోయావా? ఆ చెల్లి పెళ్లి అయిన తర్వాత నీ పెళ్లి రా. అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవద్దు, అది మన ఇంటి ఆచారం. మా చెల్లికి సంబంధం చూడమని చెప్తాను. హలో బ్రోకర్ గారు, ఒక మంచి సంబంధం ఉంటే మా చెల్లికి పంపించండి దయచేసి ప్లీజ్. సార్ నాకు బావ సార్, ఇంత మంచి పెళ్లి కొడుకు, ఇంత మంచి హెయిర్, ఇంత మంచి కలగా, ఓ మై గాడ్, అయ్యో చిచ్చులు, తోడి పెళ్లి కొడుకును కూడా తెచ్చుకున్నారా? హలో సార్, మీరు పొరపాటు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఇతను, నేను పని మనిషిని. నేను అప్పుడే చెప్పిన, ఊరే నేను కనపడను, నేను కొంచెం ముందర ఉంటాను, నువ్వు వెనకాల ఉండు అని చెప్పిన. మూతి బావులు కొడతాను ఇంకోసారి ముందరకు వచ్చే. మీరు పెళ్లి కొడుకు అని తెలియక ఏదో అమర్యాదగా మాట్లాడాను. అమ్మా పెళ్లి కొడుకే బాగున్నారా అండి? లేదండి, నిన్న చనిపోయిన ఆత్మే మీ దగ్గరకు వచ్చి హాయ్ హలో అని చెప్పిన. ఎక్కడైనా గుడి ఉందా? గుడి ఎందుకు బావా? ఏం లేదురా, మీరు సంస్కారం చేయడు, కుజ్జి లేదు కదా, గుడి పెట్టి అమ్మా అక్క నడుపుకుంటూ పోయి, అక్క నడుపుకుంటూ పోయి. అయ్యో దేనికండి ఇంత నేను అయినా పల్లె కొంచెం లెఫ్ట్ తీసుకో, తీసుకున్నా ఇంకొంచెం తీసుకున్నా. చెప్పండి బావా. ఒక విషయం చెప్పాలరా? చెప్పి చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోరా, నన్ను పెళ్లి చేసుకోరా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, వస్తుందండి. అట్లాడుస్తారంటే కూర్చోండి, పెళ్లి కూతుర్ని ప్రవేశపెట్టండి. అమ్మా చెల్లెమ్మా. అమ్మయ్యా అమ్మయ్యా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. గుండె కరిగిపోతుంది. అరే ఒక్క నిమిషం, నాకు ఈ పిల్ల నచ్చిన పల్లె, నా చెల్లికి నచ్చలే. కొంచెం మీ చెల్లిని కూడా రమ్మంటారా? అన్నయ్య పెళ్లి చూపులా? హాయ్. హాయ్ అండి. మీ పేరేం పేరు? సోనాలి బిందె. సోనాలి బిందె, సోమంత్ లేదు, సోమంత్ లేదు, ఇది బిందె. అమ్మా పెళ్ళికొడుకు గారి కాఫీ అమ్మా. అయ్యో పర్వాలేదు, మీరేం బాధపడకండి. హలో మిస్టర్. ఒక నిమిషం, మీరు ఇట్లానే లైన్ లో ఉండండి, నేను కూడా ఒక చిన్న ట్రాక్ ఉంది మా ఇద్దరిది. ఏందండి ఇలా చక్కెరనే లేదు? అవునా అమ్మా, ఇందులో పంచదార వేయాలి కదమ్మా. అయ్యో తీగ ఉందండి. అయ్యో మొత్తం సప్పగుందండి. అయ్యో లేదండి. అదేంది, నాకేమో సప్పగుంది, నీకేమో తీయగుంది. నీ పెదాలు తాకాయి కదా అందుకే. అయ్యో
ఇప్పుడు ఏమన్నా ఆ పంచు ఆమె చెప్పింది ఏమన్నా లేవనంటే మే ఇద్దరు పెళ్లి చూపులకు వచ్చిన మీరిద్దరు పెళ్లి అన్నయ్య మా అన్నయ్య కొంచెం కోపం ఎక్కువ అండి నన్ను అసలు ఓదార్చే వాళ్ళే లేరు నీకెందుకు అన్నయ్య మీరు అలా కొట్టకండి నాకు అబ్బాయి నచ్చిండు ఫస్ట్ చూపుకే నేను అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నేను ఇష్టపడ్డా చేసుకుంటేనే చేసుకుంటా నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోకపోయినా పర్లేదు నేను చేసుకుంటా నేను కూడా చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను నీకు బావైతాడు మర్యాద అర్థమవుతుందా మా చెల్లికి కూడా మీరు నచ్చితే ఒకే వేదిక మీద పెళ్లి చేసుకుందాం అడుగు అడుగు చెల్లెమ్మ ఒక్కసారి తలెత్తి పెళ్లి కొడుకుని చూడమ్మా చెల్లెమ్మ మరి నీకు ఎవరు నచ్చారమ్మా సాంగ్ ప్లీజ్ ఏదో అదృష్టవంతుడు అదృష్టవంతుడు కృష్ణ భగవాన్ గారు అంటే ఏదో అనుకున్నా నా చెల్లిని చేసుకొని త్వరలో నా ఇంటికి పర్వాలేదు అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఏదైనా మన మంచికే రెడీ బొమ్మర్దే కాల్ది ఎత్తు ఎత్తి రైట్ తీసుకురా ఎట్ తీసుకురా ఎసై కాలి రారా లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో కిందకి రా ఇంకొంచెం అక్కడ దొరద వేస్తుంది గోకురా దొరద వేస్తుంది గోకురా ఏందో బావో బామ్మర్దుల సరసాలు సరసాల వీడికి లోపలికి తీసుకెళ్లి ఇస్తా జింగిడేరే బామ్మర్ది పెళ్లి కొడుకు రెడీ చేసి మంచి మసాజ్ చేద్దు పదరా బామ్మర్ది పదరా మరి స్టార్టింగ్ లో ఎర్రదిగేవు కదరా పదరా లోపలికి అదండి ఎలా అనిపించింది ఫ్యామిలీ డ్రామా స్కిట్ మహేశ్వరి గారు రాకేష్ మీ పర్ఫార్మెన్స్ బాగుంది ఐ మీన్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ వెరీ లైవ్లీ ఓవరాల్ ఐ థాట్ ఇట్ కుడ్ హవ్ బీన్ బెటర్ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్ రాకేష్ బాగుంది చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చేసావు ఆల్ ద బెస్ట్ ఇంటి కళ్ళగానే దిష్టి తీసుకోవే ఇంత అందమేంటే ఎట్ట పుట్టావే చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందు గుండు కూరి మంటే పెట్టావే తాళమే వేసిన ట్రంకు పెట్టవే నువ్వు కొల్లగొట్టి పోకుండా ఎన్నాళ్ళని ఉంటానే ఎక్కుదాం 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 నచ్చేస్తావే ఎక్కుదాం ఎక్కుదాం ఎల్లా గిల్లా పాడేస్తావే ఎక్కుదాం 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 నచ్చేస్తావే ఎక్కుదాం ఎక్కుదాం ఎల్లా గిల్లా పాడేస్తావే ఎక్స్ట్రా జబర్దస్త్ 90s యూత్ ని తన అందంతో ఎంతగానో అల్లరించిన ఒక స్టార్ హీరోయిన్ ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ జడ్జ్మెంట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ ది గార్జియస్ ది బ్యూటిఫుల్ మహేశ్వరి గారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ మీతో అందరూ పార్టిసిపేట్ చేయడానికి అండ్ ది జడ్జ్ సీట్ ఇస్ రెడీ ఫర్ యు థాంక్యూ సో మచ్ ప్లీజ్ వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి